ஹலோ ஃபுடீஸ், வெல்கம் டு விஸ் மை ஃபுட். இவாழ்டி ஸ்பெஷல் சப்ஸ்கிரைபர்ஸ் மோஸ்ட் ரிக்வெஸ்டட் ரெசிபி ஷெட்ரசோபேతమైన ఉగాది పచ్చడి. నేను మీకు అసలైన శశాస్త్రీయమైనటువంటి ఉగాది పచ్చడి చెప్పబోతున్నాను. ఇది దాదాపుగా మనం మర్చిపోయినటువంటి విధానం. కాలానుగుణంగా ఇంటికి, ఊరికి, ప్రాంతానికి తగ్గట్టుగా రకరకాలుగా చేసేస్తున్నారు ఈ ఉగాది పచ్చడి. కానీ నేను మీకు నిజమైన షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి చెప్పబోతున్నాను. ఈ పచ్చడికి ముందుగా అరకప్పు బెల్లం తురుము తీసుకోండి. వెనుకటికి బెల్లం కూడా వాడేవారు కాదు, కేవలం చిన్న చిన్న చెరుకు గడ ముక్కలు వాడేవారు. కుదిరితే అవే వాడుకోండి. తర్వాత కేవలం 3 టేబుల్ స్పూన్ల వేపపూత, కాడలు లేనిది వేసుకోండి. ఇందులో కేవలం అరకప్పు చిన్న చిన్న మామిడి పిందెల ముక్కలు మాత్రమే వేయాలి. అందరూ మామిడికాయ ముక్కలు వేసేస్తూ ఉంటారు, ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ పచ్చడికి పులుపు చింతపండు నిండి వస్తుంది. మనకి మామిడి నుంచి కావలసింది వగరు మాత్రమే. ఆ వగరు కేవలం చిన్న చిన్న లేత మామిడి పిందెల నుండి వస్తుందని గమనించాలి. ఇప్పుడు 1/4 చెంచా మిరియాల పొడి వేసుకోండి. చాలా మంది కారం, పచ్చిమిర్చి వాడతారు. మన దేశానికి డచ్ వాళ్ళు వచ్చి మిరపకాయల్ని పరిచయం చేసేదాకా మనకు తెలిసిన కారం, మిరియాలు, శుంఠి మాత్రమే. వెనుకటికి మిరియాలే వాడేవారు. ఇప్పుడు రుచికి సరిపడా కేవలం కళ్ళుప్పుని మాత్రమే వాడుకోండి. ఆ తర్వాత 50 గ్రాములు చిక్కటి కొత్త చింతపండు రసం మాత్రమే పోసుకోవాలి. పాత చింతపండు పనికిరాదు. ఇందులో 300 ml నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. ఈ విధానాన్ని నేను పెద్దలు, అనుభవజ్ఞులు, పండితుల్ని అడిగి తెలుసుకున్నది. ఈ ఉగాదికి శశాస్త్రీయమైనటువంటి మన ఉగాది పచ్చడి తిని ఈ ఏడాదిలో ఈ షడ్రసాలతో పాటు మరో 3 రసాల కలబోతగా మీ జీవితం విస్మయాలతో, మధురమైన అనుభూతులతో సాగిపోవాలని కోరుకుంటోంది విస్మయ్ ఫుడ్ టీమ్. ఫుడీస్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.